Nalgonda jila dasara panduga vedukalu ghananga nirvahinchukuntunnaru. Udayam nunde bhaktulu amavari alayamlo pratyeka poojalu nirvahinchi tama mokkulu chellinchukuntunnaru. Dasara navaratri utsavala sandarbhanga kanakadurga amavaru 9 rojulu vivida roopallo darshanamichi bhaktulu korina korikalu neraverustundani bhaktulu nammutuntaru. Dasara navaratri utsavala visishtatapai kanakadurga amma alaya archakulato maa Nalgonda pratinidhi Paramesh face to face. దసరా పండుగ వేడుకలైతే జరుపుకుంటారు. అయితే మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా దసరా పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలో ఉన్నాము, నగరిక ఆలయంలో ఉన్నాము. ఉదయం నుండి అయితే భక్తులు భారీగా వచ్చైతే అమ్మవారిని అయితే దర్శించుకొని మొక్కులు అయితే చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు కూడా తమ వాహనాలను తీసుకొచ్చి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. ఒకసారి ఈ పండుగ ఎలా జరుపుకుంటారు, ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అని అడిగి తెలుసుకుందాం. సార్ ఒకసారి చెప్పండి, అమ్మవారు గతంలో పుట్టలో వెలిసింది, ఆ విధంగా చిన్న చిన్నగా అందరికి తెలిసింది. తర్వాత 95లో ప్రతిష్ట కార్యక్రమం అయింది. 96-97 నుంచి నవరాత్రులు ప్రారంభించాము. అక్కడి నుంచి కూడా భక్తులకు విశేషమైన ఆదరణ లభించింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా అమ్మవారు వెన్నెంట ఉండి ప్రతి కోరికను కూడా నెరవేరుస్తుంది. ఆ విధంగా ఈ నవరాత్రి మహోత్సవంలో ఈ 9 రోజులు కూడా 9 రోజుల అవతారాలలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఉదయం 3 గంటలకే వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి మన నిమ్మకాయ దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏమిటి అంటే పూర్వకాలంలో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఉన్న గుడి ఇది, మామూలు విషయం కాదు ఇది. ఆ విధంగా ఉండటం వల్ల తర్వాత 90లో ప్రతిష్ఠించాము. ఆ విధంగా దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈ పట్టణాన్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రజలందరినీ కూడా ఆ కోరికలు కూడా నెరవేరుస్తుంటది. ఆ విధంగా కనకదుర్గాదేవి అమ్మవారిని అందరూ కూడా చాలా సంతోషంగా కొలుసుకొని ప్రతి శుక్రవారం కూడా వందల మందిగా ప్రతి శుక్రవారం కూడా గుడికి వచ్చి దర్శనాలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ విధంగా ప్రస్తుత చైర్మన్ గారు కూడా కమిటీ సభ్యులు కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు అందజేస్తూ అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అందరం కూడా జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాము. జయ దుర్గా మాతాకి జై. దసరా పండుగ రోజు ఏం చేస్తే మంచిది? దసరా పండుగ రోజు ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం 5 గంటలకు శమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు, అనధికారులు, పురప్రముఖులు, గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. అందరి సమక్షంలో ఇక్కడ శమి పూజ కార్యక్రమం చేస్తాము. వివిధ రకరకాల వాహనాలు దాదాపుగా 1000-1500 బండ్లు దాదాపు బండ్ల పూజలకు వస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మామూలు శుక్రవారం కూడా బాగానే వస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ ప్రతి బండి కూడా ఇక్కడ సైకిల్ ఉన్నా కానీ కారు వరకు కూడా ఎవరు కొత్త బండి తీసుకున్నా కానీ అమ్మవారి దగ్గర పూజ ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ఏ శుభకార్యం చేయాలన్నా కనీసం ఒక కొడుకు పెళ్లి బిడ్డ పెళ్లి చేయాలన్నా సరే పెళ్లి పత్రిక ముందు అమ్మవారి గుళ్ళో సమర్పించి ఇక్కడ అమ్మవారి దీవెనలు తీసుకొని ఆ కార్యక్రమం దిగ్గజం చేసుకుంటున్నారు. ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం వలన ఈ గుడి కూడా దినదిన అభివృద్ధి చెంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కూడా సుఖశాంతులతో కాపాడుతుందని నగరికల్ పట్టణ ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకమైనటువంటి యొక్క కోరికలు కోరుతుంది కదా అమ్మాయి, అమ్మవారి కోరికలు కోరుతుంది కాబట్టి ఆ కోరికలు తీరవేరుస్తుంది కాబట్టి అమ్మవారు అందరూ కూడా భక్తి శ్రద్ధలను ఆచరిస్తున్నాము. ప్రతి శుక్రవారం కూడా వందల జనాలు వస్తున్నారు. 100 మందిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అందరినీ కూడా అమ్మవారు చల్లగా కాపాడాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఈ రోజున మనుషులు మళ్ళీ దసరా వరకు మళ్ళీ ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో అందరినీ సుఖశాంతులు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, శ్రీ సంపదలు అమ్మవారు కలిగేందుకు మనవి చేసుకుంటూ భక్తులందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎంతో మహిమగల అమ్మవారి ఆలయంలో భక్తులైతే నిష్ఠగా పూజలు అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ప్రతి శుక్రవారం భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చేసి అయితే తమ పూజలు నిర్వహిస్తారని చెప్పేసి పూజలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దసరా సందర్భంగా ఉదయం 3 గంటల నుంచే మహిళలు కావచ్చు లేకుంటే యువకులు కావచ్చు పెద్ద సంఖ్యలో వచ్చి అయితే పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దసరా సందర్భంగా వాహనాలను కూడా తీసుకొచ్చి దాదాపు 3 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పర్మేష్, 6 టీవీ, నల్గొండ. ఇవి బులెటిన్ అప్డేట్స్.